మొదటిగా ఈ సినిమా ఈ సినిమాలో నటించిన నాగశౌర్య గాని సాయిపల్లవి గాని డైరెక్టర్ గారు విజయ్ గారు ఒక 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 కాన్సెప్ట్ అనుకొని ఎన్నో సినిమాలు తీశారు ఆ ఉద్దేశంలో ఆయన ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ సినిమా కోసం ప్రేమ్ ఎగ్జిక్యూటివ్ లైకాలో కోఆర్డినేట్ చేసి ప్రాజెక్ట్ని చేశాడు ఈ సినిమా చూసిన తర్వాత మీరు అడుగుతారు 37 డేస్లో ఈ సినిమా పూర్తి చేశారు 37 డేస్లో ఈ సినిమా ఎలా పూర్తి చేశారు అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది అంటే వాళ్ళు ఎంత ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకొని పర్ఫెక్ట్గా 37 రోజుల్లో ఈ సినిమా మళ్ళా కొద్దిగా యాక్షన్ మిక్స్ అయిన ఫిలిం అయినా సరే పర్ఫెక్ట్గా 37 డేస్లో తీశారంటే నేను షాక్కు గురే డైరెక్టర్ గారిని సినిమా చూసిన తర్వాత నేను సినిమా చూసిన తర్వాత ఆయన థియేటర్లోనే సినిమా చూశాను నిజంగా గ్రేట్ ఇప్పుడు ఎన్నో సినిమాలు చేశారు ఆయన నాకు షో చేసి వెళ్ళిపోవచ్చు బట్ నేను ఫస్ట్ హాఫ్ వచ్చిన తర్వాత బయట ఉండి మీకు ఇంకేమన్నా కావాలనా ఇంక దీంట్లో ఏమన్నా అవసరమా అది కొంతమందికే ఉంటుంది సినిమా వదిలిన తర్వాత కూడా ఉండి నా ఒపీనియన్ తీసుకొని సాటిస్ఫైడా మీరు కాదా ఇంకేదన్నా మనం చేయాలనా అంటే డైరెక్షన్ చేసేసాను నా డ్యూటీ అయిపోయింది కాపీ ఇచ్చేసాను అన్నట్టు కాకుండా ఒక తెలుగు సంబంధించి నేను చూసేటప్పుడు ఆయన థియేటర్లో ఆయన దగ్గరుండి లైకా వాళ్ళ థియేటర్ ఉంది అక్కడ కాకుండా ఆయన సొంత థియేటర్లో వేసి ఆయన హోమ్ థియేటర్లో నాకు సినిమా చూపించారు అంటే వాళ్ళల్లో ఉండే డిసిప్లిన్ అది ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్ ఇచ్చే రెస్పెక్ట్ ఎంతవరకు ఉందంటే అంతవరకు ఉందనిపించింది నాకు ఇప్పుడు లైకా వాళ్ళ థియేటర్లో నేను సినిమా చూసేవచ్చు బట్ అట్లా చేయలే ఆయన వాళ్ళ ఆఫీసులోనే మళ్ళీ ఇంటర్వ్యూ కావాల్సి వచ్చి సాయి పల్లవి షూటింగ్లో ఉంటే మళ్ళీ మాట్లాడితే ఒక 3-4 అవర్స్ మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్ ఉండింది పాపం మ్యారేజ్నిచ్చి కలకట్టాకి వెళ్ళే గ్యాప్లో దొరికితే ఇప్పుడు 5 గంటల ఫ్లైట్ తీసుకొని వచ్చి ఇక్కడికి సాయి పల్లవిని ఈ ఫంక్షన్కి వచ్చింది మీకు ఎవరు తెలియదు పాపం మోటార్ సైకిల్లో వచ్చింది అంతా తిరుక్కొని రావాల్సి వస్తుందని అంటే ఒక సిన్సియారిటీ ఒక టైం కమిట్మెంట్ నా వల్ల ఇబ్బంది పడకూడదు అనే దాని మీద ఒక సిన్సియర్ అప్రోచ్ అన్నమాట అది నా కోసం వెయిట్ చేస్తారులే అనుకుంటే మోటార్ సైకిల్లో రావాల్సిన అవసరం లేదు ఒక ఫ్రెండ్ మోటార్ సైకిల్లో ఒక మగబ్బాయి మోటార్ సైకిల్ ఎక్కి కారు తిరుక్కొని పార్క్ హయత్ హోటల్ నుంచి రావాలంటే ఒక 15 మినిట్స్ టైం వేస్ట్ అవుతుందని ఫ్లైట్ ఒక 1/2 అవర్ డిలే వల్ల అంటే ఈ సినిమాలో పనిచేసిన నీరోషా గారు కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి ఆర్టిస్టులు కానీ నాగశౌర్య కానీ అందరూ ప్రియదర్శన్ కానీ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు చాలా స్టెబుల్గా యాక్షన్ చేసి చాలా గొప్ప సినిమా తీశారు చాలా మంచి సినిమా తీశారు లైకా వాళ్ళతో నేను అసోసియేషన్ అయ్యి డైరెక్టర్ విజయ్ గారి సినిమా ఇక్కడ నేను తెలుగులో తీసుకురావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తెలుగు మన కణం తీసుకురావడం మంచి ఇట్టవని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ క్వాలిటీ అందరికీ నమస్కారం అండి కణం మంచి కథా బలం ఉన్న కథాంశం ఉన్న కణం అనే సినిమాలో ఉన్న 3 పాటలు నేను రాయడం జరిగింది నీ జననం నీ మరణం గర్భంలోనే ముగిసాయిలే అని రాసిన పొద్దుల్లో అలసి నువ్వు సోలిపోతే నీ కురులో నిమిరే ఓ అమ్మలా అని రాసిన సంజాలి సంజాలి నువ్వే నా రంగోలి అని రాసిన ఇవన్నీ రాయడానికి ముందుగా కథంలో ఉన్న కథాంశమే వలనే సాధ్యమైందండి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి విజయ్ గారికి అలానే అన్వీ ప్రసాద్ గారికి బీవేసన్ అందరికీ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నానండి అలానే సత్య గారికి సంతోష్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నానండి థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఐ రియలీ లైక్ ది సిటీ ఐ లైక్ ద పీపుల్ దిస్ ఈస్ మై 3rd తెలుగు ఫిల్మ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ యు నో ఐ నెవర్ సీన్ ఎ ప్రొడ్యూసర్ సో మచ్ ప్యాషన్ టువర్డ్స్ ద ఫిల్మ్స్ థ్యాంక్ యూ సార్ వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ వెరీ హ్యాపీ దట్ లైక్ అండ్ మైసెల్ఫ్ ఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఐఎమ్ షూర్ యూ గోయింగ్ టు టేక్ దిస్ Kanam to places in Telangana and Andhra Pradesh. I'm sure it's going to happen. Thanks to the Krishna Garu for the wonderful lyrics. And thanks to the entire team, my technical team, Hira Vishwa sir, Sam CS, music director, and editor Anthony and everyone. Of course, this film, I think this idea has come to me 5 years before. 2013, I wrote this film. No, but I think waiting for the right time. I think it's the biggest blessing is when Sai Pallavi came on board, when I narrated the script, you know, she liked the concept and she
said let's go ahead. That's how it all happened. And also this another blessing is Veronica, because I think she's truly an angel and she's going to steal the show. I'm sure she has performed so well. And thanks to Nagasavriya and Priyadarshi. Priyadarshi is one of the very finest actor. I thoroughly enjoyed working with him. Last film Abhinayatri, I worked with Saptagiri. So I'm just getting to know all the Telugu actors working with Telugu films. I'm sure I'll do a lot more here. And thanks to the entire team, the cast and crew, everyone. Thank you, sir. Oka manchi katha, daniki manchi technicians, dani nenu pani cheyadam definitely na adrushtam. And of course, nenu Vijay sir tho inka pani chestune untanu. కాబట్టి దాని గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. అండ్ ప్రత్యక్షంగా సాయి పల్లవి గారి యాక్టింగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకు ఇంతమంది ఆవిడకి ఫ్యాన్స్ అయ్యారు అని. అంటే మేము సెట్లు ఏడ్చాం ఒకరోజు, షీఈస్ ద బెస్టెస్ట్ పర్ఫార్మర్ ఐ ఎవర్ సీ టిల్ నౌ అని చెప్పొచ్చు. అండ్ నాగశౌర్య శౌర్య ఆయన గ్రాస్పింగ్ పవర్, ఆయన డైలాగ్స్ నేర్చుకోవడం, తమిళ్ నేర్చుకున్నారు ఆయన, వండర్ఫుల్. అంటే వాళ్ళతో పనిచేయడం నాకు మంచి మంచి ఎక్స్పీరియన్స్ అనుకోండి, కాకపోతే ఎక్స్పీరియన్స్ కన్నా అదృష్టం అనుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా మీకు అందరూ నచ్చుద్ది. ఈ వెరోనిక ఈ బాబు గురించి చెప్పాలి, అద్భుతమైన పర్ఫార్మర్. అసలు మాకెవరికి టెన్షన్ ఉండొచ్చు కానీ ఆవిడకి మాత్రం టెన్షన్ ఉండేది కాదు సెట్లో. చక్కగా యాక్ట్ చేసేది, అసలు మా మూడ్ని సెట్ చేసేది. మాకెన్ని టెన్షన్స్ ఉన్నా పాపను చూసి మేము రిలీఫ్కి వచ్చేవాళ్ళం. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దిస్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తోటి నేను ఆయన ముందర ఫిల్మ్ ఫారెన్ షెడ్యూల్ చేసినందుకు ఆయన నన్ను ఈ ఫిల్మ్లో ఆయన టీమ్ హెల్ప్ చేయడానికి నన్ను పిలిపించుకున్నారు. ఐఎమ్ రియలీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ దిస్ ఫిల్మ్. అండ్ సాయి పల్లవి వర్కింగ్ విత్ హర్ వాజ్ అ గ్రేట్ ప్లెజర్. అండ్ శౌర్య ఆల్సో. అండ్ ఆఫ్ కోర్స్ వెరోనికా, షీఈస్ ద ఎనర్జీ ఇన్ ద సెట్. అండ్ all the best for the film, and I really really wish this film will do really really well. Thank you. ఇక్కడ వచ్చిన మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఐమ్ సో సారీ కొంచెం సేపు ఎక్స్ట్రా వెయిట్ చేశారు మీ అందరూ, సో వెరీ సారీ. అండ్ కనమ్ గురించి చెప్పాలంటే నేను యాక్చువల్లీ చాలా మాట్లాడితే అందరికీ స్టోరీ తెలిసిపోద్ది, సో నేను ఒక లైన్లో చెప్తాను. ఇది ఒక తల్లి తల్లికి ఒక తల్లి నేను ఇంగ్లీష్లో చెప్తాను, ఐఎమ్ సో సారీ. ద లాంగింగ్ దట్ అ మదర్ హ్యాస్ అండ్ ద లాంగింగ్ దట్ హర్ చైల్డ్ హ్యాస్. సో తపన, తల్లికి పడే తపన అండ్ పాపకి ఉండే తపన, అదే ఈ ఫిలింది. సో మీరు ఇప్పుడు చూసారు కదా ఈ సాంగ్ అండ్ ద ట్రైలర్, ఇదే మూడ్లో మన ఫిల్మ్ కూడా ఉంటుంది. సో చాలామంది అడిగారు మీరు ఏంటి ఈ ఫిల్మ్లో కూడా చాలా డాన్స్ చేస్తారా అండ్ చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇదన్నీ ఉంటుందా. బట్ ఏమంటే ఈ ఫిల్మ్లో నేను చాలా ఎమోషనల్గానే కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే చాలా తక్కువ ఇలా రోల్స్ వస్తుంది ఎక్కడ మనం మా హార్ట్ పెట్టి ఆ రోల్గానే ట్రాన్స్ఫార్మ్ అవుతాము. సో అలానే ఇది అయింది. నేను షూట్ చేసినప్పుడు కూడా అండ్ తర్వాత కూడా ఇది నా పాప నేను చెప్తాను, తన మమ్మీకి కూడా చెప్తాను నేను అడాప్ట్ చేస్తాను అని. సో ఆ లెవెల్లో మనం అందరూ ఈ ఫిలంలో కనెక్ట్ అయ్యాము. అండ్ ఈ డైరెక్టర్ విజయ్ తను నాకు ఇది కథ చెప్పినప్పుడు తను చెప్పారు ఈ మూవీ మీరు చేస్తే ఇది చేద్దాం. అండ్ నాకు జనరల్గా అందరూ డైరెక్టర్స్ టెక్నీషియన్స్కి ఒక అంబిషన్స్ ఉంటుంది కదా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అది అని. బట్ నాకు ఇక్కడ ఇది ఒక 4-5 ఆడియన్స్లో 4-5 పీపుల్కి మా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఒక ప్రేమతో ఆ థాట్స్తో వెళ్తే అదే నాకు చాలని చెప్పారు. సో అదే నాకు చాలా డిఫరెంట్గా ఉంది వినడానికి. సో ఐ వాజ్ సో హ్యాపీ థింకింగ్ దట్ ఓకే ఇట్స్ నైస్ టు మేక్ అ మూవీ వేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రెషర్, యూ జస్ట్ గో అహెడ్ మేక్ ఇట్ విత్ ఆల్ యువర్ హ్యాపీనెస్ విత్ లవ్. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ డిడ్ ద సేమ్ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ మీరందరూ కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఐ విష్ దట్ యు ఆల్ ఎక్స్పీరియన్స్ ద లవ్ దట్ వీ మేడ్ ద ఫిల్మ్ విత్. అండ్ నేను టెక్నీషియన్స్ అందరూ నీరవ్ సార్ అంత బాగా క్యాప్చర్ చేశారు ఈ ఎమోషన్స్ అన్నీ. సో తనకి థ్యాంక్ యూ చెప్పాలి, విజయ్ సార్కి చెప్పాలి. అండ్ లిటిల్ వెరోనికా, కాంపిటీషన్ ఏం లేదండి, తనువే విన్ చేస్తారు. ఎందుకంటే నేను చూసినప్పుడు కూడా అంత యాక్ట్ చేసిన తర్వాత కూడా పాప అక్కడ ఉంటే నేను పాపనే చూస్తాను, నన్ను చూడట్లేదు. సో నాగశౌర్యకి కూడా థ్యాంక్స్ చెప్పాలి బికాస్ హీఈస్ అ ఫినామినల్ యాక్టర్. ఎందుకంటే నాకు పాపకి అన్నీ ఉన్నప్పుడు
తను కూడా అంత స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, వేర్ ఐ థింక్ ఐల్ గో బ్యాక్ హోమ్ అండ్ ఐల్ ట్రై దోస్ ఎక్స్ప్రెషన్స్. నాకు అది రాదు. సో ఐ థింక్ ఓకే వెరీ నైస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, మేబీ ఐ షుడ్ ట్రై హార్డర్. సో ఐ వర్క్ విత్ ద బెస్ట్ టెక్నీషియన్స్ అండ్ ద బెస్ట్ టీమ్. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్ అండ్ మీ అందరూ నా ఫస్ట్ మూవీ ఫిదా తర్వాత ఎంసీఏ ఈ ఇద్దరు మూవీస్ చేసిన తర్వాత ఎంత లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారో ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఇది కూడా అలానే ఎంజాయ్ చేయాలి. అండ్ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సంతోషం, ఒక తల్లికి ఉంటుంది కదా ఆ లవ్ ఎమోషన్ మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తే అదే నాకు పెద్ద సక్సెస్. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సాయి పల్లవి, ఆల్రెడీ మాకు ట్రైలర్, సో సారీ, నేను ఇది కూడా చెప్పాలి, చాలా తక్కువ ప్రొడ్యూసర్స్ వుడ్ వాంట్ టు మేక్ మూవీస్ వేర్ ఇలా ఒక కంటెంట్ ఉండేది, వేర్ యూ డు నాట్ హ్యావ్ సంథింగ్ హ్యూజ్ అండ్ కమర్షియల్ అలా ఉండేది. సో నేను లైకాకి థ్యాంక్స్ చెప్పాలి అండ్ ప్రసాద్ గారికి కూడా ఫర్ బిలీవింగ్ ఇన్ అ స్క్రిప్ట్ లైక్ దిస్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐమ్ సో సారీ ఇఫ్ ఐ మిస్డ్ అవుట్ నేమ్స్. జనరల్గా టెన్షన్గా ఉన్నప్పుడు ఐ మిస్ అవుట్ యూ నేమ్స్. ఐఎమ్ సో సారీ. అండ్ ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్.